నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి నిన్న తెలంగాణ పోలీసులు చేసినటువంటి రైడ్లో భాగంగా డ్రగ్స్కు సంబంధించినటువంటి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి అందులో భాగంగా భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య वेंచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్యస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు కూడా అరెస్ట్ అవ్వడం సంచలనంగా మారింది ఆయన డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టుగా డ్రగ్స్ తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేశారు పోలీసులు దానికి సంబంధించి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది అయితే ఈ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ సింగ్ వెనక ఇంకెవరున్నారు ఆయన ఇండస్ట్రీలో ఎవరితో ఎవరెవరితో లింక్స్ ఉన్నాయి ఇంకెవరెవరికి సరఫరా చేశారు ఆయన చేస్తున్న పని ఏంటి దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగిస్తున్నారు ఈ విచారణలో సంచలన విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది నిన్న పోలీసులు చెప్పినటువంటి విషయాన్ని కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం డ్రగ్స్ వినియోగదారుల్లో రకుల్ తమ్ముడు ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీతి సింగ్ సోదరుడు అమన్ప్రీత్ సింగ్ తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకు చిక్కాడు హైదరాబాద్ హైదర్షాకోట్లోని విశాఖ నగర్ వ్యూ అపార్ట్మెంట్లో అంతర్జాతీయ డ్రగ్స్ మూటా ఉన్నట్లు సమాచారం అందుకున్న టీజీ న్యాబ్ అధికారులు సైబరాబాద్ పోలీసులతో కలిసి దాడులు చేశారు ఈ దాడుల్లో అమన్ప్రీత్ సింగ్ సహా పదమూడు మంది వినియోగదారులు పట్టుబడ్డారు ఇద్దరు నైజీరియన్లు సహా ఐదుగురు డ్రగ్స్ స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు అనంతరం పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో పది మందికి పాజిటివ్ తేలగా వారిలో అమన్ప్రీత్ సింగ్ కొకైన్ తీసుకున్నట్లు తేలిందని రాజేంద్రనగర్ డీసీపీ సిహెచ్ శ్రీనివాసుడు తెలిపారు సోమవారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు నైజీరియాకు చెందిన ఒనుహా బ్లేసింగ్ అలియాస్ జోయానా గోమ్స్ అలియాస్ జో అనే మహిళ డ్రగ్స్ కింగ్ పిన్ అని గుర్తించాం ఆమెతో పాటు నైజీరియాకు చెందినటువంటి అజీజ్ నోహీమ్ అడేషోలా పనిచేస్తున్నాడు హైదరాబాద్కు చెందినటువంటి అల్లం సత్య వెంకట గౌతమ్ సారబోయిన వరుణ్ కుమార్ మహమ్మద్ మహబూబ్ షరీఫ్ వీరి ముఠాలో పెద్దలుగా పనిచేస్తున్నారు వీరంతా విశాఖ నగర్ వ్యూ అపార్ట్మెంట్లో ఉన్నట్లు ఒప్పందడంతో దాడి చేసి అరెస్ట్ చేశాం వీరి నుంచి ముప్పై ఐదు లక్షల విలువైన నూట తొంభై తొమ్మిది గ్రాముల కోకాయిన్ను సీజ్ చేశాం ఇదే ముఠాకు చెందిన నైజీరియన్ స్మగ్లర్ డైవిన్ ఎబోకా అలియాస్ ఇమాన్యుయల్ ఎజియోని ఫ్రాంకిన్ అలియాస్ కలేషి పరారలో ఉన్నారని డీసీపీ నిన్న వివరించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా నిన్న వివరించడం జరిగింది స్మగ్లర్లను పట్టిస్తే నాలుగు లక్షల నజరాన అంటూ కూడా మరొకసారి నిన్న డీసీపీ ప్రకటించారు ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే డ్రగ్స్ను పూర్తిగా నామరూపాలు లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ పూనుకుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇక్కడ మెన్షన్ చేశారు స్మగ్లర్లకు పట్టిస్తే నాలుగు లక్షల నజరాన దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరైనా తెలిసినట్టుంటే పరిసర ప్రాంతాలలో ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా రివార్డ్స్ ఇస్తామంటూ కూడా ప్రకటించింది అయితే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్ పట్ల ఆయన స్మగ్లరా లేక కస్టమరా అనేటువంటి అంశాన్ని పైన కూడా సందిగ్ధత నెలకొంటుంది దీనికి సంబంధించిన వార్త చూస్తే రకుల్ సోదరుడు ప్రస్తుతానికి కస్టమర్ అని కస్టమరేనని తాము గుర్తించినట్లు టీజీ నా పోలీసులు తెలిపారు అతను నిజంగానే కస్టమరా లేక డ్రగ్స్ సప్లైయరా అనేది దర్యాప్తులో తేలుతుందని వ్యాఖ్యానించారు గతంలో డ్రగ్స్ కేసులో రకుల్ పేరు బయటపడిన నేపథ్యంలో ఇప్పుడు అమన్ పోలీసులకు పట్టుబడడం సినీ ఇండస్ట్రీలో మరోమారు చర్చనీయాంశమైంది అప్పట్లో రకుల్ ఇడీ విచారణకు సైతం ఎదుర్కొన్నారు విలేకరుల సమావేశంలో ఇదే విషయమైనా ఇదే విషయమై డీసీపీని ప్రశ్నించగా ముఠాను పట్టుకున్న రెండు గంటల్లోనే ప్రెస్ మీట్ పెట్టాం పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సి ఉంది ఆ తర్వాతే అమన్ కస్టమరా లేక స్మగ్లరా అనే విషయాలు తేలుతాయి అప్పుడు మరో ప్రెస్ మీట్ పెడతామంటూ ఆయన వ్యాఖ్యానించారు సో అతను డ్రగ్స్ తీసుకున్న విషయం అయితే కన్ఫర్మ్ చేశారు పాజిటివ్ వచ్చిందని చెప్పేసి బట్ ఆయన ఇట్లా డ్రగ్స్ తీసుకునేటువంటి వ్యక్తి వినియోగదారుడైనా లేక పూర్తిగా సప్లయర్ చైన్లో కూడా వీళ్ళతో పాటు రిలేషన్ మెయింటైన్ చేస్తూ అందరికీ సప్లై చేస్తూ ఈ యొక్క డ్రగ్స్ పెడ్లర్గా కూడా కొనసాగుతున్నాడు అనే అంశానికి సంబంధించి పూర్తి విచారణ చేసిన తర్వాతనే మేము వివరాలు చెప్తామంటూ కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా ఆ దిశగా దర్యాప్తు ఆల్రెడీ మొదలైంది పూర్తి విచారణ కొనసాగిస్తున్నారు దీని వెనుక ఎవరున్నారు ఎక్కడి నుంచి సప్లై అవుతుంది ఇంకెంతమంది ఇండస్ట్రీలో ఎవరైనా ఇంకెవరైనా ప్రమేయం ఉందనేటువంటి వివరాలను కూడా పోలీసులు అటువంటి ప్రయత్నం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి